చెప్తాను నేను 12,000 బాకీ అన్నారు 8,000 ఇచ్చాను నాకు 2,000 మళ్ళా ఏదో షేర్ క్యాపిటల్ ఇది అది అన్నారు కానీ అది నాకు ఏమి ఇవ్వలే 12,000 ఇవ్వడం 12,000 ఇచ్చారు 8,000 ఇచ్చారు 12,000 అని చెప్పాను ఇప్పుడు స్లిప్లో వచ్చే 30,000 చిల్లర వచ్చింది అది ఎంత వచ్చిందో ఎంత పోయిందో నాకు తెలియదు నేనైతే ఖాయంగా 12,000 బాకీ అంటారు 8,000 ఇచ్చాను నాకు ఇప్పుడు నీకు న్యాయం ఏ విధంగా చేయాలా ఇప్పుడు ఇన్క్వైరీ ఏమైనా చేయాలా ఇన్క్వైరీ ఏమా చాలా మంది జరిగిందా అందరికి చాలా మంది ఇట్లాంటి ఉంటారయ్యా అయితే లక్షల్లో జరిగి ఉంటారు అదే జరిగింది లక్షలు కాకుండా కోటి కూడా రావచ్చు దాదాపు చెప్పలేము నాకే జరిగిందంటే ఇంక మిగతా వాళ్ళకి దొరకన పోతుందని చెప్పదు నేను ఎవరైనా చెప్తాను అనేది వాళ్ళు కూడా భయమే నాకే చేశారంటే మిగతా వాళ్ళు చేయలేదు అంతమందికి చేసి ఉంటారు ఏం సందేహం లే మీరు ఎంక్వైరీ చేస్తే అంతా బయటకు వస్తుంది లేకపోతే కొంతమంది చాలామంది భయపడతారు మీ దగ్గరికి వచ్చి చెప్పేదానికి కూడా నాకు ఎలాంటి భయం లే ఏడైనా చెప్తా వాళ్ళు మకానైనా చెప్తా ఎడైనా చెప్తా నిన్నది ఉన్నట్టు లేదు నేను చెప్పని కూడా చెప్పను ఉన్నదే కలెక్టర్ వచ్చి విచారణ చేస్తే నిజా నిజాలు తెలిపోతాయి బాగుంటుంది నేను అది మంచిదే జరుగుతుంది జరిగితే కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేస్తే జరుగుతుంది అని నమ్మకం ఉంది మిగతా వాళ్ళు వచ్చినా ఏం జరుగుతుందని నమ్మకం మాకు లేదు మీడియా వాళ్ళు ఏమో న్యాయం చేస్తామనుకుంటారో మీడియాను వాళ్ళు స్పందించాలి కదా అధికారులు వాళ్ళు స్పందించి వచ్చి చేస్తే మంచిదే వాళ్ళ అభిప్రాయాలు ఎట్టున్నాయో అధికారానికి దాసోహం అవుతారు ఏమో మనం ఎంత చెప్పగలము వాళ్ళకు అధికారాలు ఉంది అంగబలం ఉంది ఆచులు మచ్చుకోవడం పంచుకున్నారు రెండోది రాజకీయం ఉండాలి మనం ఏం చేసినా మనం చిక్కుపడాల్సి ఎందుకని వాళ్ళకేమయ్యా